బాబు లోకల్ పీపుల్ అంత దగ్గర మూడు కెమెరాలు పెట్టుకోవాలి. ఈరోజు కన్ఫౌండ్రీలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అడిషనల్ డీసీపీ ఏసీపీ ఒక 8 మంది ఇన్స్పెక్టర్లు, ఒక 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మొత్తం అందరు కలిసి 120 మెంబర్స్ పోస్తుని ఇక్కడ కార్డాన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్డాన్ సెర్చ్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో భద్రతా భావాన్ని కలిగించడం కోసం. నేరస్తుల్లో ఎవరైనా ఉంటే వాళ్లకు ఎప్పుడు ఈ హైదరాబాద్ పోలీస్ ఎప్పుడు ఎక్కడ చెక్ చేస్తారో వాళ్లకు సర్ప్రైజ్ చెక్ చేసి నేను అనుమానంలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం. ప్లస్ ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్గా మేము ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ఏంటంటే చాలా ఇళ్లల్లో బ్యాచిలర్స్కి ట్రైనింగ్ కోసం వచ్చిన పిల్లలకి వాళ్ళు రెంటల్ బేసిస్ ఇస్తుంటారు. 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వా ఇండ్లు కూడా సెట్ చేయడం జరిగింది, వాళ్ళకి ఇల్లు చేయడం జరిగింది. ఇంటి ఓనర్కి ఎవరికైతే టెనెంట్కి ఇస్తుంటే మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలా అనేది ఒక ఫార్మేట్ కూడా వాళ్ళకి సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫార్మేట్ ప్రకారం ఆ టెనెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగితే మనం వాడే అఫెన్స్ చేసిపోయినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి తర్వాత ట్రై చేసి పట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళందరికీ కమ్యూనిటీలో సీసీటీవీ కెమెరాస్ లేవు. వీళ్ళందరికీ కమ్యూనిటీ వాళ్ళకి సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదే గల్లీలో ఒకసారి స్కూటర్ బాగుంది, ఆ సీసీటీవీ కెమెరాతోనే ఆ నేరస్తులు దొరకబడటం జరిగింది. అదేవిధంగా కేత్ బహదూర్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ కూడా రేజ్ చేసింది వాళ్ళు, అంతకుముందు కూడా కేసు పెట్టింది. కాబట్టి ఆ ట్రాఫిక్ అనాథరైడ్ పార్కింగ్లో ఫర్దర్గా కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళతో కూడా చెప్పి సపరేట్ స్లాట్ పార్క్ పెట్టుకొని ఈ లోకల్ ఒక రూట్ అది క్లియరెన్స్ చేసేటట్లు వాళ్ళందరినీ ఈ గన్ఫౌండ్రీ రిప్రజెంటేటివ్స్ కూర్చొని మాట్లాడడానికి సొల్యూషన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడంతా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ మిక్స్ ఇన్ ఆల్ కమ్యూనిటీస్, ఓల్డ్ ఏజ్ కమ్యూనిటీ అబౌట్ 40-50 ఇయర్స్ ఉంటున్న నేటివ్స్ మేజర్ ఇష్యూస్ ఉంటాయి. ఈరోజు ఒక 16 వెహికల్స్ను సస్పెక్టెడ్ వెహికల్స్ను సీజ్ చేసాం. పర్వాలేదు, దాని మీద ఏమైనా ఏం చాలాన్స్ ఉన్నాయా, దాన్ని ఓనరు జెన్యున్ అయితే వెరిఫై చేసి జెన్యున్ వెహికల్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేసి డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేకుండా మాత్రం దాన్ని ఫర్దర్గా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని డిస్కస్.